జిఆర్ మహర్షి గారు నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, టీడీపీ జనసేన పొత్తు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాగో రిమాండ్లో ఉన్నారు, లోకేష్ గారు ఏమో ఢిల్లీలో ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నది మాత్రం ఈ పొత్తులో కనిపించేది ఇప్పుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమనుకుంటున్నారట, ఆయన మూడు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు రెండు పార్టీలని నడిపించేది నేనే, లేదంటే అన్ని బాధ్యతలు మన భుజాన వేసుకుని నడిపిస్తున్నాం, ఇలాంటి ఏమైనా ఆ ఫీల్ అదంతా ఉండుంటుందంటారా? అంటే ఆయన అనుకోవడంలో ఏం తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, ఇదేదో పొత్తులన్నీ కుదిరి చేశాను, జగన్ వ్యతిరేకత తీవ్రమైన వ్యతిరేకతతో మనం ముందుకు వెళ్తున్నాము, మనల్ని జనం అద్భుతంగా గెలిపిస్తున్నారు, ఈసారితో జగన్ పని అయిపోయింది, జగన్ అంత చూస్తున్నానని ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఇది భ్రమ అనే విషయం ఆయనకి ఎవరు చెప్తారు? ఆయనే తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోడు. ఎవరైతే ఎక్కాల పుస్తకం చదువుకోకుండా నేరుగా లెక్కలు చేయడానికి వెళ్ళారనుకోండి, మనకు బేసిక్స్ ఏమి ఎక్కలు రావాలి. రెండు రెండు నాలుగు ఆరు మూడు పద్దెనిమిది ఏవో ఒక లెక్కలు తెలియాలి మనకు. ఈ లెక్కలు తెలిసిన తర్వాత మీరు మెయిన్ లెక్కలకు వెళ్ళారనుకోండి, అవి ఈజీగా వస్తాయి. ఈయన ఎక్కల పుస్తకమే చదవలేదు, నేరుగా పెద్ద పెద్ద లెక్కలు చేయడానికి వెళ్తారు. ఈయనకి రాజకీయ సూత్రాలే తెలియవు. ఈయనకి రాజకీయ సూత్రాలు ఏమీ తెలియకుండా పొత్తులు పొత్తులు అనేసి, అవి ఏం పొత్తులు ఎవరికి తెలియదు. మేమిద్దరం పొత్తులు పెట్టుకుంటున్నాం అంటున్నారు, కానీ పొత్తులు అంటే ఏ రేషియో? ఈయన మళ్ళీ ఏం చెప్తున్నారు, ఆయా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా కూడా మీరు పడండి అంటున్నారు. వాళ్ళు ఎందుకు పడాలి? జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అంటారు? తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం లేదా? తెలుగుదేశం వాళ్ళకి ఈ పొత్తులు ఇష్టం లేదా? ఇష్టం లేనప్పుడు మరి మీరు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకునేశారా పొత్తు? ఏ రేషియోతో కుదుర్చుకున్నారు? కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక భ్రాంతిలో ఉన్నారు ఆయన. నేనేదో అంతా మీడియేషన్ అంతా చేసేసి అసలు బీజేపీతో కలిసిపోతాము అది ఇది అంటున్నాను. బీజేపీ ఏమంటుందో ఈయన తెలియదు, ఢిల్లీలో ఏం జరుగుతుందో ఈయన తెలియదు, అసలు స్విచ్ ఆడ్ ఉందో తెలియకుండా ఎంతసేపు లైట్ మారుస్తా లైట్ మారుస్తా లైట్ మారుస్తా అంటే, లైట్ ఎలా మారుస్తావు నువ్వు? నీకు స్విచ్ తెలియాలి ఫస్ట్. స్విచ్ ఎక్కడ ఉందో తెలియకుండా, నీకు కరెంట్ ఎక్కడ పాస్ అవుతుందో తెలియకుండా నేను లైట్ మారుస్తా అనే పిచ్చిలో ఉన్నాడు ఆయన. స్విచ్ కరెంట్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయనకి లైట్ ఎక్కడ వేయాలనేది. సరే, ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు లోకేష్ గారు ఈ రిమాండ్ విషయంలో లోకేష్ గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నారు, బీజేపీ పెద్దల్ని కలవడానికి ట్రై చేస్తున్నారు, కానీ అసలు అక్కడ ఎవరు కూడా సుముఖత చూపించట్లే కలిసి దీని గురించి మాట్లాడటానికి. మరి అలాంటప్పుడు బీజేపీతో ఎంతో సన్నిహితంగా ఉంటాను, నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఉండాలి కదా ఢిల్లీలో, ఆయన అంటే ఇదంతా ఫెసిలిటేట్ చేయగలగాలి కదా, లోకేష్ గారిని కల్పించగలగాలి కదా, మరి ఇదేందుకు జరగట్లేదు? ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా ఎవరికి ఉందంటే పవన్ కళ్యాణ్కు ఉంది, ఎంతో కొంత లోకేష్కి ఉంది. కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్పష్టంగా ఉన్నది ఎవరంటే బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి ఏ కన్ఫ్యూజను లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఏమి ఎవరు పెద్ద రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ కాలేదు అంటే, చంద్రబాబు ఆల్రెడీ ఒంటరైపోయారు ఢిల్లీలో, ఏకాకైపోయారు. ఎందుకు ఏకాకైపోయారు అంటే, ఈయన ఒకప్పుడు జాతీయ పార్టీ జాతీయ నాయకుడిగా చక్రం తిప్పినోడే కదా, అనేక ఫ్రంట్లని అవని నేను రాష్ట్రపతులు చేశాను ప్రధానులు చేశాను అన్న ఆయన, ఢిల్లీకి పోతే ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు. ఇవన్నీ ఎవరు పట్టించుకున్నప్పుడు లోకేషన్ మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? కాబట్టి బీజేపీ వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, వాళ్ళేమి అస్పష్టంగా ఏమీ లేరు. లోకేష్కే తెలియక ఏదో ఇంకా అక్కడ ఢిల్లీలో వెళితే మనం జాతీయ మీడియా చేస్తాము, అవి చేస్తాము, ఆ నాయకులను కలుస్తాము, ఈ నాయకులను కలుస్తాము అని అంటున్నారు. బీజేపీ వాళ్ళకి క్లారిటీ ఏంటంటే, చంద్రబాబు గారికి సంబంధించిన వ్యవహారము వాళ్ళకి ఎంత మేరకు పాత్ర ఉంది ఎంత మేరకు పాత్ర లేదనే విషయాన్ని పక్కన పెడదాము కాసేపు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబును నమ్మి అతనికి సాయం చేయడం వల్ల మళ్ళీ కూడా మనకు దెబ్బైపోతాం మనము, ఇతన్ని గతంలో నమ్మినప్పుడల్లా దెబ్బతిన్నాం మనము, ఇతను టైం బీయింగ్గా ఉంటాడు అంటే ఈసారి బీజేపీ గెలుస్తుంది అనే ఒక మూడు ఉన్నప్పుడు ఒక బీజేపీ జై అంటాడు. బీజేపీ ఈసారి డౌట్ మోడీ ఓడిపోతాడని ఒక నాలుగు నివేదికలు వస్తానే ఈయనేమంటాడంటే, ఓహో లేదు బీజేపీకి ఏదో అయ్యేటట్టుందని నేరుగా వెళ్ళి కాంగ్రెస్తో చేతులు కడుపుతాడు. ఈయన ఇలా గోడ మీద పిల్లి వ్యవహారాలు చేయడం వల్ల ఈరోజు పట్టిన ప్రాబ్లం, ఈరోజు వచ్చిన గతి ఏంటంటే, వీళ్ళిద్దరికి తండ్రి కొడుకులకి ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు మన దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా చంద్రబాబుకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? వీళ్ళందరికీ డౌటే కదా, బీజేపీ హ్యాండ్ ఉంది, జగన్కి బీజేపీ పుష్ చేస్తేనే ఇదంతా గేమ్ నడిచింది, చంద్రబాబు నరేష్ చేశారని క్లారిటీ ఎంతో కొంత ఉంది కదా అన్ని పార్టీలకి. వీళ్ళు కనీసము ప్రజాస్వామ్యము కాపాడాలి అని ఒక స్లోగన్తోనైనా వచ్చేవాళ్ళు కదా, ఇది అన్యాయము నియంతృత్వము అని ఈయన వెంట ఉండాల. ఈయన వెంట వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు,
ఎవరూ లేకుండా ఆయన ఒంటరిగా ఏకాగ్గా ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే తెలియకుండా ఉన్నప్పుడు, పెద్ద పెద్దవాళ్లే మౌనంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి నేనేదో అద్భుతాలు చేస్తా అద్భుతాలు చేస్తా అని భ్రమలో ఉండడు. ఆయన ఏం చేస్తాడు, ఢిల్లీకి వెళ్ళాలి కదా ఆయన. ఆయన నిజంగా చంద్రబాబుకు నిజమైన పొత్తుదారుడే అయితే, నిజమైన అలయన్సే అయితే, వాళ్ళిద్దరి మధ్య అంత సయోధ్య అంత ప్రేమ, ఆయన జైలుకు పోయి కన్నీళ్లు గర్చేది కాదు. కన్నీళ్లు గర్చేది ఏముంది, ఎవరైనా గారుస్తారు, కన్నీళ్లు కాదు, క్రియాశీలకంగా ఏం చేశారు, క్రియాశీలకంగా చేయాల్సిన పని ఏమిటంటే పవన్ కళ్యాణ్ అతను ఢిల్లీకి వెళ్ళి ఆయనకున్న పరిచయాలు, అది అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, నడ్డా కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, వాళ్ళందరినీ కలిసి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు, ఆయన మీరు అన్యాయంగా వేశారు, నేను ఈసారి ఆయనతో పొత్తుల్లో వెళ్తున్నాను, మనం మీరు కూడా కలిసి రావాలి, మీరు మన ముగ్గురం కలిస్తే జగన్ చిచ్చుతుగా ఓడిపోతాడు, మీరు ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే, మీరు మీ పాత్ర లేకపోతే, మీ ప్రమేయం మీరు చేయకపోతే జగన్ విజృంభించేస్తాడు, ఊరందరినీ అరెస్ట్ చేసేస్తాడు, నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు, రేపు ఏదో కేసులు పెద్దగా అరెస్ట్ చేసేది పెద్ద సమస్య ఏముండదు, కాబట్టి మీరు దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబును విడుదల చేయించండి అని ఏమైనా ఎక్కడేం చెప్పాడా, కనీసం వాళ్ళు ఏమైనా పిలిచారా, ఇవన్నీ ఈయనకి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చారా, ఆ పని చేయకుండా ఇక్కడ కూర్చొని నేను బీజేపీతో మాట్లాడతాను, బీజేపీతో అలయన్స్ తెస్తాను, నీ మాటలు విని బీజేపీ అలయన్స్ ఎందుకు పెట్టుకుంటుంది, ఏమవసరమో నీ మాటలేని బీజేపీకి అలయన్స్ పెట్టుకోవడము. కాబట్టి పవన్ కళ్యాణ్ మొత్తం 10 ఏళ్లుగా ఆయన వేస్తున్న అనేక రాంగ్ స్టెప్పులకి ఇది ఒక పరాకాష్ట ఇప్పుడు వేసింది. కానీ ఏమనుకుంటే ఎన్నో కొన్ని సీట్లు వస్తే చాలు అనే మూడ్లో ఉన్నట్టున్నాడు, సీట్లు వస్తే అనే మూడ్లో ఉన్నారంటారా, లేదంటే మనం అనుకుంటున్న 20-25 కాకుండా ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే ఏమంటారా పవర్ వచ్చింది అనుకుంటున్నారంటారా? తెలివి ఉందా అనేది కూడా నాకు అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు వీక్గా ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు చాలా చాణక్యుడు పేరుగాంచిన వాడే కానీ ఇప్పుడు బెయిల్ కూడా తెచ్చుకోలేనంత వీక్గా ఉన్నాడు. ఈ వీక్గా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో తెలియదు, పొత్తులు అనేసి వచ్చేసాడు. నిజానికి ఆ పొత్తులు ఎంత శాతము ఏ మేరకు అనే, ఇప్పుడు ఎవరికి పొత్తు అవసరము, టీడీపీకే పొత్తు అవసరం, ఎందుకంటే టీడీపీ బాగా భయపడతా ఉంది, జగన్ ఓటు చీలిపోవడం ద్వారా మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడు, ఈసారి జగన్ అధికారంలోకి వస్తే మన పార్టీ బతకదు అనే క్లారిటీ ఉంది టీడీపీ. అందుకని టీడీపీ పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకోవడానికి ఎంతో కొంత సుముఖంగా ఉంది. ఈయన ఏమిటంటే ఈయనే వెళ్ళి అంటే ఈయన ఏమన్నా బార్గెనింగ్ పవర్ ఎక్కువ తెచ్చుకుందామనే, అది కూడా ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కథ అందరికీ తెలుసు, ఆయనకి ఏం పిచ్చా, ఈయనకు 60-70 సీట్లు ఇచ్చేదానికి, ఈయనకి 20 కూడా 15-20 కూడా ఇవ్వడు ఆయన. ఆ 15-20 ఇచ్చినప్పుడు రేపు జనసేన వాళ్ళు తిరగబడకుండా ఉండడానికి ఇప్పటి నుంచి ఈయన ప్రిపేర్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మీరు పట్టించుకోవద్దండి, మనమంతా కలిసి ఉందాము, ఈసారి యుద్ధం చేద్దామా, ఎందుకంటున్నాడంటే రేపు పొద్దున ఈ పొత్తులన్నీ ఇలాగే గందరగోళం అవుతాయి. ఎందుకంటే అసలు బేరాలు స్టార్ట్ అయినప్పుడు కదా మాటలు ఏముంది, ఎవరైనా ఎన్నైనా మాడతారు, అసలు గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీకెన్ని మాకెన్ని అనే చోట గేమ్ స్టార్ట్ అవుతుంది, ఆ గేమ్ కదా అసలు గేమ్. అందువల్ల పవన్ కళ్యాణ్ తొందరపడికి ఒక కోయిలో కూర్చింది లాగా అన్ని, ఇంకా 7 ఏళ్ళు ఉంటే అన్ని కన్ఫ్యూజన్స్. ఈ కన్ఫ్యూజన్స్లో ఏం చేస్తున్నా అంటే అతని బలం ఎంతో అతనికి తెలియకుండా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. అతను నిజంగా బలవంతుడైతే చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చేలా ఢిల్లీలో పావులు కదుపుండేవాడు. అంత బలవంతుడు కాదు ఆయన, కనీసం లోకేష్కి అపాయింట్మెంట్ అన్న ఇప్పించుండేవాడు. నిజంగా బీజేపీలో అంత గ్రిప్పే ఉంటే అది కూడా జరగలేదు. అసలు అరెస్ట్ చేయించిందే బీజేపీ అని ఆల్రెడీ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఫీల్ అవుతుంటే లోకేష్ మాత్రం అయ్యుండకపోవచ్చేమో, బీజేపీ అయ్యుండకపోవచ్చేమో అని ఆయన అనుకుంటున్నారు. ఆయన అదే కదా అనాలి, ఆయన అది కాకుండా లేదు, ఇది బీజేపీనే చేయించిందంటే కథ మారిపోతుంది. అంతేగా మీకు టార్గెట్ ఎవరు వీళ్ళకి, జగన్. జగన్ టార్గెట్ కాకుండా బీజేపీని టార్గెట్ చేస్తే బీజేపీ అనేది ఇప్పుడు మహాశక్తి ఢిల్లీలో. ఆ మహాశక్తి మీద నువ్వు నిందేసినావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అడ్డ చదువుకోండి మీరు, మాకేం సంబంధం అంటారు. మామూలుగా అంటే యాజ్ పర్ రూల్స్ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని వీళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించేంత సీనియర్ లేదు. కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏమిటంటే కూల్గా ఉన్నారు, ఏం జరిగేది జరిగేది, కాగల కార్యం గందరగోళం తీర్చారు అన్నట్టు. ఇప్పుడు ఏముంది, వాళ్ళకి నష్టమేముండదు, వాళ్ళు ఎలాగో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సీట్లు తెచ్చుకొని, ఎంపీ సీట్లు మెజారిటీ సీట్లు తెచ్చుకొని రేపు వాళ్ళ పార్లమెంట్లో అవసరమైనప్పుడు చూపించుకోబోయేది ఏమీ లేదు, వాళ్ళది ఏమీ లేదు పోవడానికి. కాబట్టి ఏం చూస్తున్నారు, చంద్రబాబు ఒకప్పుడు మనల్ని
ఇబ్బంది పెట్టాడు అవమానించాడు కాబట్టి ఈ గేమ్ అట్లా నడిపిస్తూ ఉన్నారు. సార్, ఈ ఓవరాల్ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు నేను కొంత బలం ఏమంటారు ఈ పొత్తు ద్వారా పొందాను అని అనుకుంటున్నారా? టీడీపీని తక్కువ అంచనా ఏమైనా వేస్తున్నారా? అండ్ ఆల్సో బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటుంది అనేమన్నా అంటే ఊహాగానాల్లో ఉన్నారా? అసలు ఏమనుకుంటున్నారు ఆయన ఓవరాల్గా? ఈ సినిమా నటులంతా ఏంటంటే ఎమోషనల్ వీళ్ళు. ఈ ఎమోషనల్ వీళ్ళకి ఏంటంటే వాస్తవంగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే, వాస్తవంగా మనం డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడి ఏదో చేయాలి. సినిమాలో ఏం జరుగుతుందంటే ఒక పాట స్టార్ట్ అవుతుంది, ఆ పాటలో హీరో ఏదో ఇట్లా కొడుతూ ఉంటాడు, రాళ్ళు వీళ్ళు కొడుతూ ఉంటాడు, పాట ఎండ్ అయ్యేసరికి అతను కోటీశ్వరుడు అయిపోతాడు. ఈ ఎమోషనల్స్ వల్ల వాళ్ళకి వాస్తవాలు అర్థం కావు. ఇప్పుడు పూర్వము మా చిన్నప్పుడు ఏదో జీవన్ టూన్ అని ఒక టానిక్ వచ్చేది, ఆ టానిక్ తాగితే ఇంత ఇంతలో మజిల్స్ అన్నీ ఒక బాడీ బిల్డర్ లాగా అవుతారని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఆ టానిక్ తాగితే ఏడన్నా మనం బాడీ బిల్డర్లు అవుతామా? టానిక్తో బాడీ బిల్డర్లు గారు. రోజు ఎక్సర్సైజ్ చేసి దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారం వ్యాయామం చేసేవాళ్ళు బాడీ బిల్డర్లు అవుతారు. దేనికైనా కూడా ఇన్స్టాంట్ లేనే లేదు, అదొక ప్రాసెస్. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా పదేళ్లుగా బలోపేతం కానివాడు, పదేళ్లుగా బలవంతుని కానివాడు, ఇప్పుడు ఎట్లా బలవంతుడు అవుతాడు ఆయన? టీడీపీని తక్కువ అంచనా వేయడానికి ఏమి లేదు. టీడీపీకి ఒక క్యాడర్ ఉంది 170 నియోజకవర్గాల్లో, దానికి బలం ఉంది, నాయకులు ఉన్నారు. మీకేమో క్యాడర్ లేదు, బలం లేదు, 175 నియోజకవర్గాల్లో గట్టిగా 10 నియోజకవర్గాల్లో కూడా ఇదిగో వీళ్ళు పోటీ చేస్తారు, ఇతను పలానా సుబ్బయ్య ఎల్లయ్య మా నాయకులు అని చెప్పుకునే దానికి లేరు. నువ్వు బలవంతుడు అని నువ్వు ఫీల్ అయితే సినిమాటిక్ బలం అంటారు దాన్ని. సినిమాల్లో 10 మందిని పెట్టబడి కొడితే గ్రాఫిక్స్లో లేస్తూ ఉంటుంది, వాస్తవంగా సాధ్యం కాదు. బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు? బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఇంకా అనుకుంటున్నారు? అసలు అంటే ఒకవేళ అది రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి? బీజేపీ గురించి, బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ. బీజేపీ అనేది ఈరోజు దేశంలో ఇన్ని సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది, వచ్చేసారి కూడా అది అధికారంలోకి వస్తుంది అనే ఒక స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అటువంటి బీజేపీని ఈయన తెలుగుదేశమే ఈయనకు సరిగ్గా అర్థం కాలే. ఇంకా బీజేపీ ఏమర్థం అవుతుంది ఈయనకి? బీజేపీ ఈయన చెప్తే పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? ఏ కారణం వల్ల పెట్టుకుంటుంది? పవన్ కళ్యాణ్ గారు మీకు 170 నియోజకవర్గాల్లో మీకు అదిరిపోయే బలం ఉందండి, మీరు కనీసం ఒక 70 నియోజకవర్గాల్లో గెలుస్తా ఉన్నారు ఈసారి, కాబట్టి మీరు మేము అందరూ గెలిస్తే మాకు 30 ఇవ్వండి, మీరు 70 తీసుకోండి, ఆయనకు ఒక 70 ఇస్తాము, ఇట్లా ఏమి అనుకోదు కదా. బీజేపీకి వాస్తవ దృక్పథం తెలుసు, కాబట్టి ఈయన బీజేపీని కన్విన్స్ చేయలేడు. బీజేపీ రేపు పొత్తులు లేక రాకుండా పోయే ప్రమాదం 70% కాదు కదా, 100% ఉంది. ఈయన దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ బీజేపీ పొత్తు లేదని అనింది అనుకోండి, అప్పుడు ఈయన ఏం చేయాలా? టీడీపీతో మాటిచ్చేసాను కాబట్టి, జనానికి మాటిచ్చేసాను కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నానని అనలేడు, ఎందుకంటే బీజేపీని ఎదిరించేంత ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదు. కాబట్టి ఈయన ఏదో ఒక పేచీ పెట్టేసి ఆ పొత్తును విఫలం చేస్తాడు. అప్పుడు నేను అడిగినన్ని సీట్లు లేదు, లేదా నేను అడిగిన నియోజకవర్గాలు లేదు, నన్ను మోసం చేశారు. మామూలుగా పొత్తులు విఫలమయ్యేటప్పుడు మనం విఫలం చేయాలనుకోండి, ఏదో కారణాన్ని ఎదుటోళ్ళ మీద దోషేస్తాం, మోసం చేశారు, నాకు నేను అడిగిన నియోజకవర్గాలు కాకుండా ఇంకేవో ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తామని చెప్పారు, కాబట్టి మీకు మాకు పొత్తు లేదు ఏమి లేదు పోండి అంటాం మనం. అది మామూలుగా ఎక్కడైనా జరిగేది, అది కూడా రేపు జరగబోతా ఉంది. సార్, మొత్తానికైతే ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలను నడిపించగల సత్తా అసలు ఆయనకు ఉందంటారా? టీడీపీ అసలు ఇంత దయనీయ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? రెండు పార్టీలు నడిపించేది ఆయన పోనీ, ఆయన ఒక పార్టీనే నడిపించలేకపోయాడే 10 ఏళ్ళ నుంచి. అది ఎక్కడ నడిచింది ఆ పార్టీ? ఏమైనా అడుగులేసిందే? ఏమన్నా మీకు ఏమైనా అడుగులేసి అది ఓ ఈ మైలురాయి దాటింది, ఓ ఈ ఎలక్షన్లో పోటీ చేసి మేము ఇంతమందిని గెలిపించుకోగలిగాము, ఈ ఎలక్షన్లో మేము ఓరగా ఘర్షణ చేసుకున్నాము, ఈ ఎలక్షన్లో మేము చావోరు ఏవో తేల్చుకునే విధంగా పోరాటం చేసి అఫ్ కోర్స్ ఓడిపోయి ఉండొచ్చుకూడదు, అటువంటి నిదర్శనాలు ఎక్కడైనా ఉన్నాయి. టీడీపీని టీడీపీ దుస్థితి అంటున్నారే మీరు, టీడీపీ దుస్థితికి కారణం ఎవరూ కాదు, చంద్రబాబే కారకుడు. చంద్రబాబు వల్లే ఈరోజు ఆ పార్టీకి ఆ గతి పట్టింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే తాను జైలుకి పోతాం, లేదు తన కొడుకు జైలుకి పోతే జనం అంతా విపరీతమైన పొంగి పొరలి సానుభూతితో ఓట్లు వేసేస్తారు అనే ఒక భ్రమ ఏదో ఉంది చంద్రబాబు కూడా ఉన్నట్టుంది. సానుభూతి అవన్నీ అబద్ధాలు. సానుభూతి నిజమైతే మీరు రోడ్డు మార్గం మీద మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తూ ఉంటే ఎవరేం పెద్ద పట్టించుకోలేదు కదా. మీ కార్యకర్తలు ఏమన్నా మా బాబు కోసం ప్రాణాలైనా ఇస్తామని దూకారు ఎవరైనా? ఎవరు దూకలేదు కదా. ఎవరికి వాళ్ళకి భయాలు ఉన్నాయి, పోలీసు కేసులు అయితే ఎవరు ఆదుకుంటారు? నాయకులు దేవైనా చెప్తారు, ప్రశాంతంగా ఇంట్లో హౌస్ అరెస్టే కూర్చుంటారు. రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఎవరు? సామాన్య కార్యకర్తలు కదా. అందుకని
సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా పట్టించుకోలేదు. సానుభూతి అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఈయన లాక్కున్నప్పుడు ఎన్టీఆర్ కూడా ఊరూరు తిరిగాడు కదా సానుభూతి పేరుతో, ఆయన ఎందుకు పట్టించుకోలేదు ఎవరు? అట్లా ఉండదు. సానుభూతి అనేది ఆ టైము వీటన్నిటి ఆధారంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.